హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య. అండ్ ఈరోజు చాలా టేస్టీగా ఉండే మనం బయట తీసుకునే స్వీట్ కార్న్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎవరైనా సరే తినే ఉంటారు. సో ఇది మనం సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. అండ్ అది 2 మినిట్స్లో అయిపోతుంది. సో దానికి కావాల్సింది ఏంటంటే, స్వీట్ కార్న్ నేను ఒక 2 తీసుకున్నానండి. సో వీటిని ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి ఒక 3 విజిల్స్ వరకు రానిచ్చేయండి. అండ్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇది ఇలా వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ ఒకటి మాత్రం ఇలా ఒక 1 రో మాత్రం ఇలా ఏదో ఒక నైఫ్తో కానీ స్పూన్తో కానీ తీసుకోండి. అండ్ నెక్స్ట్ రోస్ అన్నీ చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా అన్నమాట, చూస్తున్నారు కదా, చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో ఫస్ట్ రో మాత్రం కొంచెం నైఫ్తో తీసుకోండి అండ్ కంప్లీట్గా మొత్తం అన్నీ కూడా ఇలానే తీసేసుకోండి. సో చూసారు కదా అంత నీట్గా వచ్చాయో. సో ఇప్పుడు వీటిని మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసి అందులో మనం వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకున్న ఇవి ఉన్నాయి కదా స్వీట్ కార్న్ని యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. సో ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది దీనికి పడితే సరిపోతుంది. సో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు అందులో సాల్ట్ 1 టేబుల్ స్పూన్, కారం అండ్ జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, 1/4 స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. అండ్ కంప్లీట్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయిపోయేలా మిక్స్ చేసేసుకోండి. అండ్ లాస్ట్లో లెమన్ని స్క్వీజ్ చేసేసుకోండి. అంతేనండి, ఇవి కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి స్వీట్ కార్న్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది మనం బయట తీసుకునే కంటే. సో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కప్స్లో సర్వ్ చేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ది క్విక్ స్నాక్స్ అండి, చాలా సూపర్గా ఉంటాయి తినడానికి కూడా. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.